أعمالنا. من يهده الله فلا مضل له، ومن يضلله فلا هادي له. ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن محمدًا عبده ورسوله، أرسله بالحق بشيرًا ونظيرًا، وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ومن آياته أنك ترى الأرض خاشعة فإذا أنزلنا عليها الماء اهتزت وربت إن الذي أحياها لمحيي الموتى إنه على كل شيء قدير. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అల్లాహ్ గొప్ప వరం వర్షం. అభిమాన మిత్రులారా, వర్షపు జల్లులు పడుతుంటే పిల్లలు కేరింతలు కొడుతూ రెండు చేతులు ఇరువైపులా జాపి గుండ్రంగా అల్లిబిల్లి తిరుగుతూ వానలో తడుస్తూ ఆనందిస్తారు. అలాగే యువత కూడా వానలో తడవడానికి ఇష్టపడుతుంది. పిల్లలు యువకులే కాదు, పెద్ద వయసు గల వారిలోనూ బాల్యపు యొక్క స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ వానలో తనివి తీరా తడిసి మురిసిపోవాలని కోరిక ఉంటుంది. అలాగే వాన జల్లు పడ్డగానే భూమిని దుక్కి దున్ని చేసి ఎదురు చూస్తున్న రైతన్న కూడా చెప్పలేని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడు. అభిమాన మిత్రులారా, ఇంతలా అందరినీ మురిపించే మైమరపించే ఈ వర్షం గురించి ఇన్షాల్లాహ్ ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అభిమాన మిత్రులారా, మేఘాలు గర్జిస్తే ఉరుములు మెరుపులు, వర్షిస్తే మొలకలు బతుకులు. తల్లి పాలు కడుపు నిండా తాగిన బిడ్డల వానాకాలపు నేల ఆకుపచ్చగా కేరింతలు కొడుతూ మనకు కనబడుతుంది. కుండపోతగా కురిసే వర్షాన్ని చూసి కంగారు పడ్డ కొందరు పని పాట లేనట్టుంది, మేఘాలకిదేం పని, మితిమీరి తాగిన సాగరాన్ని అదే పనిగా జనం మీద వాంతి చేస్తున్నాయి అని వాపోతారు కూడా. కన్నీరైనా వానైనా నీరే కదా, బిందువులు బిందెలు తెలుసు, కానీ నగర వీధులు సైతం సింధువులవ్వడం, చెరువుల్లా మారడం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఇవి చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే, నీటి దారిని ఇకనైనా విడిచిపెట్టాలి, అలాగే నేడు
భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అక్రమ కబ్జా కారణంగా నీటి నిల్వలు అనేవి అంతరిస్తున్నాయి. తద్వారా ఇటు పల్లెల్లో కానీ అటు పట్టణాల్లో కానీ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంది. ఇది ప్రతి ఏడాది అనేది మనకు అనుభవంలో వస్తున్నప్పటికీ మనం గుణపాఠం అనేది గ్రహించడం లేదు. అభిమాన మిత్రులారా, ప్రమాదంగా వచ్చినా ప్రమోదంగా వచ్చినా అసలు వాన రావడమే ముఖ్యమని చాలామంది కోరుకుంటారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క వాన చుక్క చాలు ఎండిన నేల గుండెను తడపడానికి, ఒక చక్కటి మాట ముక్క చాలు మనిషి గుండెను అనుభవాల తడితో నింపడానికి. అభిమాన మిత్రులారా, అలా మానవ హృదయాల్ని తడపడానికి వచ్చిన, మానవ హృదయాల్ని సస్యశ్యామలం చేయడానికి వచ్చిన ధర్మమే ఇస్లాం ధర్మం. కాబట్టే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం ధర్మాన్ని వర్షంతో వానతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పోల్చడం జరిగింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మసలు మా బాసరి అల్లాహు బిహి మినల్ హుదా వల్ ఇల్మ్ కమసలిల్ గైసిల్ కసీర్ అసాబ అర్ద. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ జీవన సంవిధానాన్ని అయితే నాకు ఇచ్చి పంపించాడో ఆ జీవన సంవిధానపు యొక్క ఉపమానం వాన వంటిది, కుండపోతగా కురిసే వాన వంటిది. దాన్ని ఒక నేల తీసుకుంటుంది, అలాగే తిరిగి మంచి పంటల్ని కూడా అందిస్తుంది. అదే వానను మరో నేల నిల్వ ఉంచుకొని ప్రజలకు ఉపయోగపడేలా అది అందిస్తుంది. అదే రాతి నేల ఆ వాన నుండి ప్రయోజనం పొందదు, అలాగే తద్వారా ప్రజలకు కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. కనుక ఎలాగైతే మనం వ్యవసాయం చేసే భూమిలో అనేక రకాలనేవి ఉంటాయో, మన మనోసీమ ఏదైతే ఉందో, మనోధరణి ఏదైతే ఉందో, మనోభూమి ఏదైతే ఉందో, దానిలో కూడా అనేక రకాలు ఉంటాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాంటి హృదయాల్లో ఒక హృదయం ధర్మాన్ని గ్రహిస్తుంది కూడా, పాటిస్తుంది కూడా, ఇతరులకు బోధిస్తుంది కూడా. మరో హృదయం ధర్మాన్ని కేవలం గ్రహించి ప్రజలకు అందజేస్తుంది, కానీ తద్వారా వారికి ఎక్కువ ప్రయోజనం అనేది ఉండదు. మరో హృదయం ఏమిటంటే ధర్మాన్ని సత్యాన్ని గ్రహించదు, అలాగే ఇతరుల వరకు చేరవేసే అవకాశం ఆస్కారం అనేది కూడా లేదు. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క సూచనల్లో ఓ గొప్ప సూచన వాన వర్షం అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వమిన్ ఆయాతిహి అన్నక తరల్ అర్ద ఖాషియా, భూమిని నిర్జీవంగా పడి ఉండడం నీవు గమనిస్తావు, అయితే మేము ఆ తర్వాత వర్షం కురిపించగానే అది ఒక్కసారిగా జీవం పోసుకుని పైకి ఉబికి వస్తుంది. ఇది కూడా అల్లాహ్ సూచనే. మృత భూమికి జీవం పోసి లేపేవాడు మృత మానవుల్ని కూడా బ్రతికించి లేపుతాడు. ఆయన అణువణువుపై ఆయనకు అధికారం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, వాన అల్లాహ్ సుబ్హానహు తాలా గొప్ప వరం అని మనం తెలుసుకున్నాం. కనుక మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు వాన కురిసినా అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేసేవారు. అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫియా, ఓ అల్లాహ్ ఈ వానను ప్రయోజనకరమైనదిగా చెయ్యి. మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహుమ్మ సయ్యిబన్ హనియా అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వానకి స్వాగతం పలకడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వానను రహ్మా అని చెప్పేవారు. అంటే వాన కురుస్తుండడం చూసి ఇది అల్లాహ్ కారుణ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు. అలాగే ఒకవేళ కుండపోత వర్షం కురుస్తున్నట్లయితే
వీధులు ఏరులై పారుతున్నట్టయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి సందర్భంలో అల్లాహుమ్మ హవాలైనా వలా అలైనా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసేవారు. అంటే ఓ అల్లాహ్, మా మీద కాదు మా చుట్టుపక్కల వాన కురిపించు, అవి కొండలు కావచ్చు, కోనలు కావచ్చు, అలాగే లోయలు కావచ్చు, అలాగే వృక్షాలు ఉండే ప్రదేశాలు కావచ్చు, అలాంటి ప్రదేశాలు వాన కురిపించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసేవారు. అలాగే అభిమాన మిత్రులారా, తొలి వాన జల్లు కురియగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శరీరం మీద ఉన్న గుడ్డను తీసి ఆ వానలో తడిసేలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేవారు. సహాబాలు ఎందుకు తమరు అలా చేస్తున్నారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లి అన్నహు హదీసు అహదిన్ బి రబ్బిహి తఆలా, అల్లాహ్ సుబ్హానహు తఆలా తరపు నుంచి కురుస్తున్న తొలి వాన ఇది కాబట్టి దాని శుభం నన్ను తాకాలి, కనుక ఇది శుభవంతమైనది. అలాగే అభిమాన మిత్రులారా, మనం చేసే కొన్ని దువాలు చాలా తక్కువగా అవి రద్దవుతాయి. అలాంటి దువాల్లో ఒక దువా ఏమిటంటే అజాన్ సమయంలో చేసే దువా. రెండవ దువా ఏమిటంటే రణరంగంలో భీకర పోరు జరుగుతున్నప్పుడు చేసే దువా. మూడవ దువా ఏమిటంటే వర్షం కురిసేటప్పుడు చేసే దువా అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, ఇక మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే వాన చుట్టూ కూడా కొన్ని మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయి. అభిమాన మిత్రులారా, విశ్వాసం అనేది స్వచ్ఛమైన విశ్వాసం, జ్ఞాన ఆధారంగా ఉంటుంది, అందులో ప్రేమకు భక్తికి ఆశకి ఆశకి అనేది చోటు ఉంటుంది. అయితే మూఢ విశ్వాసానికి మూలం ఏమిటంటే అజ్ఞానం. అందులో నిజంగా వెలుగు కాదు, అది కటిక చీకటిని మనిషికి ఇస్తుంది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే ధార్మిక విశ్వాసానికి ఒక అర్థం పరమార్థం ఉంటే మూఢనమ్మకానికి మూఢ విశ్వాసానికి ఎలాంటి అర్థం పరమార్థం అనేది ఉండదు. నిజంగా చెప్పాలంటే మూఢనమ్మకం అనేది పచ్చి దారం వంటిది, అలా పట్టుకుంటే పుటుక్కని తగ్గిపోతుంది. అయితే ప్రజల నమ్మకం అనేది ఆ యొక్క మూఢనమ్మకాన్ని కొండంతటి బలాన్ని ఇస్తుంది. కనుక గమనించాల్సిన ఒక విషయం అభిమాన మిత్రులారా, మనం వాన విషయంలో కూడా ఇలాంటి యొక్క కొన్ని అపోహలు అపార్థాలు మూఢనమ్మకాలు ఉన్నాయి. ఉదాహరణకు వర్షం కోసం ఏం చేస్తారంటే కప్పల పెళ్లి చేస్తారు. అదేవిధంగా ఈజిప్ట్లో ఒక ఆచారం ఉండేది, వాన కురవకపోతే కరువు పరిస్థితి ఏర్పడి ఉంటే కన్యను బాగా నగలతో అలంకరించి ఓ నదికి బలి ఇచ్చేసేవారు. ఆ తర్వాత సహాబాలు దాన్ని మానిపించారు. అల్హమ్దులిల్లా, అల్లాహ్ కృపతో ఆ సమయంలో వాన కూడా కురిసింది. కనుక ఇలాంటి మూఢాచారాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అభిమాన మిత్రులారా, ఇవి పుట్టుకతో మనకు వచ్చే యొక్క ఆచారాలు కావు. మన పరిసరాలు కానీ, మనల్ని పెంచి పెద్ద చేసే పెద్దలు కానీ ఇలాంటి మూఢ విశ్వాసాలను మనలో నింపుతాయి. గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ వాన కురిసే వానను కూడా దైవంగా కొలిచే యొక్క సాంప్రదాయాలు సంస్కృతులు కూడా ఉన్నాయన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే అఫరైతుమల్ మా అల్లదీ తష్రబున్, మీరు త్రాగే దాహం తీర్చుకునే నీటిని మీరు గమనిస్తున్నారా? అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, ఆకాశం నుండి ఈ నీటిని కురిపిస్తున్నది మేమా లేక మీరా? అల్లాహ్ సుబ్హానహు తఆలా తలుచుకుంటే ఈ నీరే అందకుండా చెయ్యగలడు. అలాగే అఫరాయితుమున్ నారల్లతి తూరున్, మీరు మండించే నిప్పును గమనిస్తున్నారా? ఆ నిప్పుకి తోడ్పడే యొక్క వృక్షాన్ని పుట్టించింది మీరా మేమా అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రశ్నిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, ఈ అనుగ్రహాన్ని ఎవరైతే మనకు ప్రసాదించాడో ఆ అనుగ్రహ ప్రదాతను మనం ఆరాధించాలే కానీ అనుగ్రహాలని కాదు, సృష్టితాలను కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, యా అయ్యుహన్ నాసు ఉబుదు రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్ వల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్ అల్లదీ జఅల లకుమల్ అర్ద ఫిరాషా వస్సమాఅ బినాఅ వఅన్జల మినస్ సమాఇ మాఅన్ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్ఖన్ లకుమ్ ఫలా తజఅలు లిల్లాహి అందాదం ఇన్ కుంతుమ్ తఅలమున్ అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే నడిచే నేలను దైవంగా నమ్మే సాంప్రదాయం ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నడిచే నేల దైవం కాదు, మన పైనున్న ఆకాశం దైవం కాదు,
ఆకాశం నుండి కురుస్తున్నాక వాన దైవం కాదు, వీచే గాలి దైవం కాదు, ప్రవహించే నీరు దైవం కాదు, మండే నిప్పు దైవం కాదు. వీటన్నిటిని మనకు ప్రసాదించిన అనుగ్రహ ప్రదాత అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా మాత్రమేని నిజ ఆరాధ్యుడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్నాడు, బలిల్లాహ్ ఫఅబుద్ వకుమ్ మినష్ షాకిరీన్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు మాత్రం అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తూ కృతజ్ఞుల యొక్క జాబితాలో చేరిపో అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. ఇక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, ఓ ముహాజిర్ ప్రజలారా, ఐదు విషయాలకు మీరు గురయ్యారంటే మీపై శిక్షలు విపత్తులు అనేవి విరుచుకోబడతాయి, మీరు వాటికి గురి కాకూడదు అని నేను అల్లాహ్తో వేడుకుంటున్నానని ప్రవక్త సల్లల్లాహు వారు సెలవీయడమే కాకుండా ఆ ఐదు విషయాల్ని ప్రస్తావించారు. ఒకటేమిటి, ఏ సమాజంలో వ్యభిచారం విచ్చలవిడిగా బహిరంగంగా ప్రబలిపోతుందో వారిలో ప్లేగు మరియు పూర్వకాలాల్లో లేని రోగాలు అధికమవుతాయన్నారు ప్రవక్త సలహాం. గమనించండి. రెండవది, కొలతలు తూనికలలో తగ్గించి ఇచ్చే వారిపై కరువు కాటకాలు వస్తాయి, వారి కష్టాలు అధికమవుతాయి, దౌర్జన్యపరులైన పరిపాలకులు వారిపై నియమితులవుతారు అని ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం వారు రెండవ హెచ్చరిక చేశారు. ఆ తర్వాత ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తమ ధన ధాన్యాల నుండి ఇవ్వవలసిన జకాత్ ఇవ్వకుండా ఉంటే ఆకాశం నుండి వర్షం కురవదు, ఒకవేళ ఆ ప్రాంతంలో పశుపక్షాదులే గనక లేకుండా పోయినట్లయితే వారు వానకే నూచుకునేవారు కాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే నాలుగో హెచ్చరిక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చింది, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా ఉన్నట్లయితే అల్లాహ్ వారిపై వారి శత్రువులకు ఆధిపత్యం ఇచ్చేస్తాడు, వారు వీరి వద్ద ఉన్నదంతా దోచుకుంటారు. ఐదవ హెచ్చరిక ప్రవక్త సలసం వారు అన్నారు, పరిపాలకులు అల్లా గ్రంథం మరియు ఆయన అవతరింపజేసిన హదీసు ప్రకారం ఒకవేళ ప్రభుత్వాలు గనక తీర్పులు చేయకపోయినట్లయితే, న్యాయం చేయకపోయినట్లయితే అల్లాహ్ వారి మధ్య అంతర్యుద్ధం చోటు చేసుకునేలా చేస్తాడని సెలవీయడం జరిగింది. అభిమాన మిత్రులారా, ముక్తసరిగా చెప్పాలి అంటే అనావృష్టి కూడా మనకు ప్రమాదకరమే, అతివృష్టి కూడా ప్రమాదకరమే. కనుక ముక్తసరిగా చెబుతున్నాను, నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో 950 సంవత్సరాల జాతి వారిని అల్లాహ్ వైపునకు ఆహ్వానించారు, షిర్క్ నుండి వారించారు, ఇతర యొక్క వ్యాపకాల నుండి వ్యసనాల నుండి వారించారు, అయినప్పటికీ జాతి వినలేదు, శిక్షణే కోరుకుంది, కనుక జల ప్రళయం చోటు చేసుకుంది. ప్రపంచం ఇప్పటి వరకు చూడని యొక్క భయంకరమైన యొక్క జల ప్రయాణం ఆ సమయంలో చోటు చేసుకోవడం జరిగింది. అంటే నీరు ఎక్కడైతే వరం కాగలదో అక్కడే శాపంగా కూడా మారగలదు. రెండో మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, నిప్పు వర్షం కూడా కురిపించాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. దేని కారణంగా? తూనికల్లో కొలతల్లో మోసం చేసిన కారణంగా అల్లాహ్ సుబ్హానహు తాలా నిప్పు వర్షం కురిపించడం జరిగింది. ఎంతో కాలం అనేది భయంకరమైన ఎండ, అసలు వాన చినుకేలేదు. చివరికి నల్లని మేఘాలు కమ్ముకున్నప్పుడు ప్రజలందరూ ఆ మేఘాల కింద వెళ్ళి చేరారు, వాన కురుస్తుందని. చల్లని గాలులు కూడా వీశాయి, దాన్ని కూడా ఆస్వాదించారు. అయితే ఒక్కసారిగా ఆ మేఘాలు నిప్పుల వర్షాన్ని కురిపించి ఆ జాతి మొత్తాన్ని నాశనం చేసింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, రాళ్ల వర్షాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా కురిపించాడు. ఆ జాతి ఎవరంటే లూత్ అలైహిస్సలాం జాతి. మానవ చరిత్రలోనే ఏ జాతి పాల్పడిన నికృష్టమైన చేష్టకు ఆ జాతి వారు పాల్పడ్డారు. స్వలింగ సంపర్కానికి ఆ జాతి తొలుత అనేది ప్రారంభించింది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఆకాశం నుండి వారి మీద రాళ్ల వర్షాన్ని కురిపించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ప్రళయానికి సమీపాన పిడుగులు చాలా పడతాయి, మనిషి తన జాతి వారిలోకి వచ్చి నిన్న పిడుగుపడి ఎవరు చనిపోయారని అడిగితే ఫలానా ఫలానా వ్యక్తి పిడుగు కారణంగా మరణించారని సమాధానం ఇస్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మానవులే కాదు పశుపక్షాదులు సైతం ఉపయోగించే వాటికి సైతం ప్రాణధాతువుగా నిలిచే యొక్క నీరు వాన ఏదైతే ఉందో ఇది చాలా అవసరం మోతాదులో మనకు లభించినప్పుడు. కాబట్టి అభిమాన మిత్రులారా, నష్టం కలిగించని వాన మనకు కావాలంటే మనం ఏం చెయ్యాలి అంటే ముక్తసరిగా అభిమాన మిత్రులారా,
فقلت استغفروا ربكم انه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم باموال وبنين ويجعل لكم جنات ويجعل لكم انهارا. استغفارني تپني سري منن చేసుకోవాల్సినక అవసరం ఉంది. అలాగే వాన కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినక దువాల్ని మనం అనేది కంటసం చేసుకోవాల్సినక ఆవశ్యకత అవసరం ఉంది. అలాగే వాన కోసం సెపరేట్ గా ప్రత్యేకంగా చేయబడే నమాజుని నమాజ్ సలాత్ ఇస్తిస్కా అంటారు. కనుక ఈ నమాజ్ అనేది ఊరి బయట ప్రాంతంలో చేయబడుతుంది. పిల్ల పాపలతోటి ముసలి ముతకతోటి పశువులతోటి కూడా మనం బయలుదేరి వెళ్ళి ఈ యొక్క ప్రార్థనను మనం పూర్తి చేస్తాము. ఒకవేళ వీలు కుదరని పక్షంలో జామే మస్జిద్ ఏదైతే అంటే జుమా నమాజు చదివే మస్జిద్ ఏదైతే ఉంటుందో ఆ మసీదులో నమాజ్ ఇస్తిస్కా సలాత్ ఇస్తిస్కా చేసుకునేక వెసులుబాటు ఉంటుంది. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, వాన అల్లాహ్ సుబ్హానహు తాలా గొప్ప వరం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉరుములు మెరుపులు కనుక అవి అధికమైనట్లయితే ప్రవక్త సమ పరేషాన్ అయిపోయారు. కాస్త ముందుకు వెళ్ళేవారు, వెనక్కి వెళ్ళేవారు, కుడి వెళ్ళేవారు, ఎడమ వెళ్ళేవారు, అలా పరేషాన్ అయిపోయారు. ఎప్పుడైతే వాన కురిసేదో ఆయన ఆనందించేవారు. కనుక హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు అడిగినప్పుడు బహుశా గత యొక్క సముదాయాల మీద ఎలాగైతే వాన కురవక ముందు ఇలాంటి వాతావరణాన్ని నెలకొల్పి అనేది శిక్షించడం జరిగిందో నా సముదాయాన్ని కూడా ఎక్కడ శిక్షిస్తానన్న భయంతో నేను కంగారు పడుతున్నానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వాన కురియగానే ఆయన సంతోషించేవారు అంటే గమనించాల్సిన విషయం వాన వరం. ఇది శాపంగా మారకూడదు అంటే అల్లాహ్ ఆదేశాల పరిధిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాల యొక్క నీడలో జీవించేందుకు మనం ప్రయత్నించాలి. అలా జీవించేలా అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ దీవించాలని కోరుకుంటూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ అల్ హకీమ్ వనఫ